ఏమయ్యారా రాజేశా, నిన్న నుంచి కనబడక పోతే ఎడిగిపోతీరు? మన పోసే బిడ్డ లేదా? ఆ బిడ్డకు సంబంధం మాట్లాడదాం అనిపోయాను. అవునా? ఏం చేస్తారా పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు ఆ ఫేస్బుక్ లో పెట్టే పోస్టులకు లైకులు కామెంట్లు కొడతాడు అట్నే. అబ్బో, మరి పిల్ల ఏం చేస్తారు? పిల్ల ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటారట. అవును, మంచిగానే ఉంది రోజు గారు బాగారు, మంచిగానే కలిసారు. మంచిగానే, మామూలు సమయం కాదు. మరి పెళ్లి ఏడ చేస్తారు పోసే? ఇంకేడ చేస్తారా? ట్విట్టర్ లో పెళ్లి చేస్తారు. మరి భోజనాలన్నీ నాకేసి పెడతారా, లేకుండా వాట్సాప్ లో పెట్టి తినురాని వాట్సాప్ లో పెడతారా? వాట్సాప్ లో పెట్టడానికి వాళ్ళకేం కర్మనే. ఆ సోషల్ మీడియా ఈవెంట్ ఒకటి పెట్టి భోజనాలు ఆడ మందిని పెట్టేటట్టున్నారు. పోషయ్య, మరి అల్లునికి కట్న కానుకలు ఏం చదివిస్తుండ్రు? కట్న కానుకలు అంటే పిల్లానికి మన ఒక కెమెరా కొనిచ్చేటట్టున్నారు. ఇక పిల్లకు ఒక మేకప్ కిట్. మంచిగా మంచిగా పిల్లాడు వీడియోలు ఇస్తా ఉంటాడు, పిల్ల మంచిగా ఎగురుతా ఉంటాడు. మరి వచ్చిన చుట్టాలు మరి కట్న కానుకలు కామెంట్లు లైక్ల రూపంలో కట్నాలు చదివిస్తారు. గంతే ఉన్నట్టు ఈ కాలంలో పెళ్లి. మరి ఇంకేం చేస్తారు? అంతకంటే పెద్ద ఇస్తారా? అంతే కామెంట్లు పెట్టడం పెద్ద ముచ్చట. ఏదైతే పోషేమో గట్టి సంబంధం పట్టిండ్రు. మామూలు సంబంధం అసలు నీ నీ పుట్టు పూర్వోత్తరం నుంచి ఇసో సంబంధం కిసో సంబంధం బుడగోజు పెట్టినాడు. కిసో సంబంధం ఎక్కడ చూడలేరు ఆయన. నాకైతే మస్తు అనిపించింది ముద్దుగా పిల్ల పిల్లవాడు రీల్స్ చేసుకుంటా కాలం తగ్గట్టుగా పోరలంతా పొదగాలి పోన్లు పట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ కాలం తగ్గట్టు ఈ సంబంధాలు మీకు గంత అయితే ఆయన. ఇక రేపే మొత్తం ఇక ఫోన్లు ఇవి యూట్యూబ్ లో ఇవి అన్నట్టు అయిపోతుంది కదా. అంతా ఇట్లా అయిపోయింది కదా. సంబంధమైన